సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిగ్రామ్, మీరు చూస్తున్నారు సాయిగ్రామ్ టెక్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, సిడీ టూ ఎపిసోడ్ 306 అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్స్ వరకు మనకు 27th of September 2021 అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6:15 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి మనకు మండే. సో మనం లేట్ చేయకుండా టాపిక్స్లోకి అయితే వెళ్ళిపోవాం. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి మనకు హానర్ నుంచి అని చెప్పవచ్చు. సో హానర్ వచ్చేసరికి మనకు హానర్ మ్యాజిక్ బుక్ ట్రయో 16 అండ్ 16 Pro V14 అని చెప్పేసి మనకు వచ్చేసరికి 3 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నారో. సో వచ్చేసరికి మనకు చైనాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో వీటి గురించి మనం మాట్లాడుకోవడం అయితే అనవసరం. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనైతే అయిపోయాయి. బట్ వచ్చేసరికి ఇండియాలో కూడా మనకు తీసుకురాలేదు. సో వాళ్ళు తీసుకొస్తారన్న నమ్మకం కూడా లేదు. సో వాళ్ళు తీసుకొస్తే వీటి స్పెక్స్ అని నేను చెప్తాను. బట్ వచ్చేసరికి ఇవి ఇండియాకి వచ్చినాయని ఆ ప్రైజెస్ తీసుకొస్తే తీసుకోవాలని అవసరం అయితే లేదు. సో ఏమైనా వేరే ప్రైజెస్ తీసుకొస్తే మాత్రం బెటర్ అని అయితే మనం అయితే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకునేది మన సార్ క్విక్షామి నుంచి క్విక్షామి సివి ఫోన్ అని అయితే మనకి అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. సో ఇవన్నీ లీక్ అయిన స్పెక్స్. అండ్ మనకు ఒకసారికి మొత్తం ఏమైనా చెప్పుకోవాలంటే తీసుకోదగ ఫోనా తీసుకోదగ ఫోనా లేక ఇంత టీజ్ చేసి వేస్ట్ అయినా ఓకేనా అంటే టీజ్కి మనకు వచ్చేసరికి వేస్ట్ అని చెప్పవచ్చు. సో మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 30,000 రూపాయల ప్రైస్ అయితే పెట్ట. సో 25 బిలో పెడితే బాగుండేది. సో 30,000 రూపాయలు అంటే మనకు వచ్చేసరికి అక్కడ OnePlus అనేది లభిస్తుంది. సో అది ఇంకా బెస్ట్ మనకు వచ్చేసరికి. సో IQ అయితే ఉంటాయి. సో అక్కడ IQ తీసుకోవడం అయితే బెస్ట్. సో ఇటు రెండింటిని స్కిప్ చేసి OnePlus అండ్ మనకు వచ్చేసరికి షామి సివిను. బట్ వచ్చేసరికి సివి అనేది మనకు వచ్చేసరికి ఇండియాలో కాదు. సో ఇంతవరకు అయితే చైనాలో. సో ఇండియాకి లాంచ్ చేస్తే దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారి అప్పల్ నుంచి. సో అప్పల్ వచ్చేసరికి అప్పల్ 13 Pro Max. సో ఈ డివైస్ ఏదైతే ఉందో, సో దీనిలో వచ్చేసరికి మనకు సోనీకి సంబంధించిన 3 టైప్ ఆఫ్ మనకు వచ్చేసరికి కెమెరా సెన్సార్స్ని అయితే యూస్ అయితే చేయబోతున్నట్టయితే చూస్తుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూస్తే మనకు వచ్చేసరికి ఈ 3 టైప్ ఆఫ్ కొత్త శాంసంగ్ సెన్సార్స్ని అయితే కెమెరా సెన్సార్స్ని అయితే యూజ్ అయితే చేస్తున్నట్టయితే చూస్తుంది. సో చూడాలి మనకు వస్తే రియల్ వరల్డ్లోకి. సో ఎట్లా యూజ్ చేసినా మనకు వచ్చేసరికి యాప్లు అనేది బాగానే ఉంటాయి. సో మొత్తం మీద ఆర్కిటెక్చర్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఒకసారి రియల్ వరల్డ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మనకు వచ్చేసరికి iPhone 12 iPhone 13 కంపేర్ చేసి అయితే మనం అయితే చూస్తే అయితే తెలుస్తుంది. బట్ ఒకసారికి మనకు అంత బడ్జెట్ అయితే లేదు. సో పెద్ద పెద్ద ఛానల్స్ అనేది చేస్తుంటారు. సో వాళ్ళని చూసి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నా మన ఒప్పో నుంచి. సో ఒప్పో వచ్చేసరికి ఒప్పో K9 Pro అని చెప్పేసి ఒక ఫోన్ అయితే మనకైతే అఫీషియల్గా వచ్చేసరికి చైనాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో ఒక్కసారి ఇది చూసుకున్నట్టయితే చైనాలో లాంచ్ చేసిన ఫోన్ ఇది వచ్చేసరికి అక్కడ ప్రైస్ బాగానే పెట్టారు. బట్ ఒకసారికి ఇండియాకి వచ్చేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుందో సో ఏమో మనకైతే తెలియదు. సో ప్రైస్ అనేది హైప్ అయితే వేసేస్తారు. సో మనకు వచ్చేసరికి ప్రైస్ అనేది ఎక్కువ పెడతారు. బట్ ఒకసారికి చైనాలో 25,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో మీడియా టెక్ డెమోన్స్ట్రేట్ 1200 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ఫోన్ మనకు వచ్చేసరికి తీసుకోదగ ఫోనే. బట్ ఒకసారికి సో చూడాలి మనకు వచ్చేసరికి ఇండియాకి తీసుకొస్తే ఏ ప్రైస్లో పెడతారు అనేది. సో ఇండియాకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రైస్లో ఉంటే మాత్రమే తీసుకోదగ ఫోనే. సో ఇంతకన్నా ఎక్కువ అయితే మాత్రం స్కిప్ చేసేయాల్సింది ఫోన్ కూడా మనం అయితే. అండ్ నెక్స్ట్ చూసుకునేది మన ఒకసారికి సామ్సంగ్ చూస్తే సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ Galaxy S21 FE ఫోన్ అయితే ఉందో. సో ఇదొచ్చేసరికి మనకు ఈ ఇయర్ అసలు వచ్చేసరికి మనకు అస్ట్లో జరిగిన ఒక అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉంది. సో దాంట్లోనే లాంచ్ అవుతుంది అన్నట్టయితే టాక్ అయితే వచ్చింది. అండ్ మనకు వచ్చేసరికి తర్వాత పోస్ట్ పోన్ అయితే అయింది. సో అక్టోబర్లో లాంచ్ అవుతుంది అన్నట్టు కూడా టాక్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకు మొత్తం మీద ఈ ఇయర్ ఈ ఫోన్ అయితే క్యాన్సిల్ అయినట్టయితే తెలుస్తుంది. సో మనకు వచ్చేసరికి S21 FE అనేది మనం చూడము అన్నట్టయితే తెలుస్తుంది. సో చూడాలి మనకు ఒకసారికి నిజంగా ఇది లాంచ్ చేస్తారా, సో డిలే చేసేమైనా సేల్ లేకుండా క్యాన్సిలే చేసేస్తారు నిజంగానైతే మనకైతే తెలియదు. సో కొన్ని రోజులు అవి వెయిట్ చేస్తే అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో అప్పుడైతే దీని గురించి అయితే మళ్ళీ అయితే మనం అయితే ఇన్ డెప్త్గా అయితే మాట్లాడుతాం. అండ్ నెక్స్ట్ చూసుకునే ఒకసారికి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో వీళ్ళకు ఆతృత ఎక్కడ ఆడలేదు. సో తొందరపడాలని చెప్పవచ్చు మొత్తం మీద. మనకు ఒకసారికి ఆతృత ఆక మనకు ఒకసారికి వీటి సేల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒకసారికి 7th జరగాల్సిన సేల్స్ మనకు ఒకసారికి 3వ తారీఖు అయితే ముందుకైతే తీసుకొచ్చారు. సో అక్టోబర్ 3 నుంచి అయితే మనకు ఒకసారికి అమెజాన్లో అండ్ మనకు ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇటు వచ్చేసరికి ముందు తొందరపడి ముందుకైతే తీసుకొచ్చారని చెప్పవచ్చు. సో మనకు ఒకసారికి ప్రీ పోస్ట్ పోన్ అయితే చేశారు. సో పోస్ట్ పోన్ అయితే కాదు. సో మనకు వచ్చేసరికి ఫార్వర్డ్కి అయితే ముందుకైతే తీసుకొచ్చారు. సో మొత్తం మీద అయితే మనకు వచ్చేసరికి సో సేల్స్ అనేది త్వరలో అయితే మనకైతే రాబోతున్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే పోకో C31 అని చెప్పేసి సో ఫోన్ అయితే ఉందో. సో ఇదొచ్చేసరికి మనకు అఫీషియల్గా వచ్చేసరికి ఈ September 13 అయితే లాంచ్ చేయబోతున్నట్టయితే పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఒకసారి స్క్రీన్ అయితే ఇవ్వచ్చు. సో ఇండియాలో అయితే మనకైతే లాంచ్ అయితే కాబోతుంది. సో మనకు ఒకసారికి September 13. సో వన్స్ ఇది లాంచ్ కాగానే September 13 ఈ ఫోన్ ఒకటే కాదు. సో ఇంకా ఏదో ఒక
కొన్ని డివైసెస్ అయితే లాంచ్ అయితే కాబట్టి నేను మొత్తం వచ్చేసరికి సో లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత సో అన్నిటి గురించి నేనైతే వీడియోలో అయితే నీకు టెక్ న్యూస్లో అయితే కవర్ అయితే చేస్తాను. సో ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇంత ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి అని మర్చిపోకుండా, అండ్ మర్చిపోకుండా ఖచ్చితంగా మన ఛానల్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటే దిస్ యువర్ సాయి కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.